హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ IIIT 2023కి సంబంధించి చాలామంది అయితే మనకి ఈరోజు కౌన్సిలింగ్ అనేది జరిగింది కదా, సో మనకి ఏమైనా సీట్స్ మిగిలాయా, దీని గురించి అయితే అప్డేట్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ మనకి ఫోర్త్ పేజ్ ఉంటుందా అని అడుగుతున్నారు. అలాగే ఫ్రెండ్స్, మనకి క్యాస్ట్ వైజ్గా ఏ క్యాస్ట్ వారికి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే ఏ క్యాస్ట్ వారు మనకి 27న అయితే అటెండ్ అవ్వకూడదు అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు కౌన్సిలింగ్ అయితే జరిగింది కదా, సో ఈ కౌన్సిలింగ్లో అయితే చాలా సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. సో నాకు చాలా స్టూడెంట్స్ కూడా కామెంట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో ఏ ఏ క్యాస్ట్కి ఫిల్ అయిపోయాయని. కానీ అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ వచ్చాక వీడియో చేద్దామని నేనైతే చేయలేదు. సో మనకి వెబ్సైట్లో అయితే పెట్టారు, మనకి ఓసీ అండ్ బీసీఏ, బీసీబీ, బీసీడీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అన్ని సీట్స్ కూడా ఫిల్ అయిపోయాయి. సో వీళ్ళైతే 27న మనకి కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి లిస్ట్ అనేది ఇచ్చారు కదా 27న ఎవరెవరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలో, కానీ ఈ క్యాస్ట్ వారు అయితే ఎవరు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఏ ఏ క్యాస్ట్లో సీట్స్ మిగిలాయంటే బీసీసీ, బీసీఈ, అలాగే ఎస్సీ, ఎస్టీ, కొన్ని సీట్స్ అయితే మిగిలాయి ఏయూ రీజియన్కి, అలాగే ఎస్వియూ రీజియన్కి. క్యాంపస్ వైజ్గా లిస్ట్ అయితే పెట్టారు, సో మీరు డౌన్లోడ్ చేసుకోండి, వెబ్సైట్లో ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్పై క్లిక్ చేసి అయినా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎవరు అటెండ్ అవ్వాలో ఈ క్యాస్ట్ వైజ్గా అయితే కొందరికి కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి, సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదంటే వెబ్సైట్లో ఉంటుంది, మీరు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని 27 అయితే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. అలాగే కొంతమంది ఫోర్త్ పేజ్ ఉంటుందని చాలామంది అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి ఫోర్త్ పేజ్ అనేది ఇంకా ఉండదు. సో ఇప్పుడు థర్డ్ పేజ్లో కూడా 27న ఈ క్యాస్ట్ వారు మాత్రమే అటెండ్ అవ్వాలి. బీసీసీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి మాత్రమే సీట్స్ ఉన్నాయి, అది రీజియన్ వైజ్గా. మీ కాల్ లెటర్ డౌన్లోడ్ అయితే మీరు వెళ్ళండి కౌన్సిలింగ్కి. మీకు ఆల్రెడీ మొన్న వెయిట్ లిస్ట్లో నేమ్ ఉండి ఇప్పుడు కాల్ లెటర్ డౌన్లోడ్ అయిన వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వండి. మిగతా క్యాస్ట్ వారు ఎవరు డౌన్లోడ్ చేసినా కూడా మీకు కాల్ లెటర్ రాదు. నెక్స్ట్ ఆ సీట్స్ కూడా మీకు లేవు, ఫిల్ అయిపోయాయి. సో కాబట్టి మిగతా సీట్స్ కూడా మనకి 27న అయితే ఫిల్ చేసేస్తారు, ఇంకా క్లోజ్ అయిపోతుంది మనకి IIIT అడ్మిషన్స్ అనేవి. ఇంకా ఫోర్త్ పేజ్ ఉండడం అలాంటిది ఏమి ఉండదు. సో ఒకవేళ మనకి ఎవరైనా ఇప్పుడు 23న కౌన్సిలింగ్ అయ్యింది కదా, ఎవరైనా వాళ్ళు జాయిన్ అవ్వకపోతే అటువంటి వారికి అయితే కొన్ని సీట్స్ యాడ్ అవుతాయి. కాబట్టి 27న అనేది మీకు వస్తే రావచ్చు, కానీ చాలామంది జాయిన్ అయిపోతారు. మహా అయితే మనకి 1 or 2 సీట్స్, అలా ఎవరైనా ఇంట్రెస్ట్ లేక మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చేస్తే ఆ సీట్స్ మాత్రమే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఇంకా మరి ఎవరు హోప్స్ పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే వాళ్ళు జాయిన్ అవ్వము అనుకుంటే వాళ్ళు 23న అక్కడ కౌన్సిలింగ్ రోజే జాయిన్ అవ్వమని చెప్పి వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి అక్కడ వాళ్ళు సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయని మనకి అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.